అమ్మా ప్రగతి వీరి. నమస్కారం అండి. వెళ్ళి అమ్మాయిని తీసుకురామ్మా. సరే అన్నయ్య. అమ్మాయి అంటే పెళ్లి చూపులా? అవునరా, పెళ్లి చూపులే. నోరు మూసుకుని కూర్చో. అమ్మాయి ఫాదరు ఇంట్లో లేరా? ఆడిటింగ్ ఉందని అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళారు. నన్ను అడ్డంగా బుక్ చేస్తారుగా. కీప్ క్వైట్. చూడమ్మా, ఆ అబ్బాయి ఎలాగైనా ఉండని, నా మాట విను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకో. పదమ్మా రా, వెళ్దాం. వీరేంటి ఇలా తగులుకున్నాడు? ఒప్పుకోలేదని ఇంటిలో బాధ్యం తీసుకొచ్చి పంచాయతీ పెడతాడా? హాయ్ దాత్రి. ఇవ్వమ్మా. వద్దమ్మా, గతికితే అతకదండి. కదయా నిజమా, కుర్చీలో పడ్డ ఇలా గట్టున పడ్డట్టు నాకేంటి ఇంత మంచి అవకాశం వచ్చింది. అయ్యి ఎలాగైనా సరే వదిలిపెట్టకూడదు. నాన్న థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసామా? మేమంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం, మేము మంచి కొలీగ్స్. ఏరా, ఇంతకీ అమ్మాయి నచ్చిందా? అబ్బా ఇంకేంటండి? ఇది కూర్చోండి. అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకేం ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే వదిన గారు, మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తామండి. సరే, నేను కబుర్ చేస్తాలండి. బయలుదేరదామండి. పద బాయ్ దాత్రి. పుర ఎదవ అమ్మా దాత్రి. నా జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే అది అతన్ని కలవడం మాత్రమే అనుకున్నానే. కానీ ప్రయత్నం చేసి కూడా ఓడిపోయానా? చిచి, ఎందుకు అలా అనుకుంటావే? ఆ దేవుడు నీకు తనకు రాసి పెట్టలేదేమోని. చూడమ్మా, కొన్ని ప్రయత్నించకుండానే జరిగిపోతాయి, కొన్ని ఎంత ప్రయత్నించినా జరగవు. అలా అని అది ప్రయత్నలోపం కాదమ్మా, అది దైవ నిర్ణయం. చూడు తల్లి, ఏ తండ్రి ఆతృతగా తన గుండెల మీద భారాన్ని దించుకోవాలనుకోడు? ఆ అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు, పైగా నువ్వంటే చాలా ఇష్టపడుతున్నట్టు తెలిసింది, అందుకే ఒప్పుకున్నాను. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు. అలాగని నీ ఇష్టాన్ని కాదనే ధైర్యం కూడా నాకు లేదురా. ఎందుకంటే నేను సగటు ఆడపిల్ల తండ్రినమ్మా, సగటు ఆడపిల్ల తండ్రిని. ఏంటన్నా ఒక్కడివే కూర్చున్నావు? నీ గ్యాంగేరీ? ఏం లేదమ్మా. ఫ్రెండ్స్ కూడా లేరంటే విషయం చాలా పెద్దదే. మనిషికి ఏం లేకపోయినా పర్లేదు, కానీ ఒంటరితనం మాత్రం ఉండకూడదు. ఇన్నాళ్ళు నేను వెతికిన అమ్మాయి నా కళ్ళ ముందే ఉంది. నేను తన్ని ఇష్టపడుతున్నానని చెప్పాలంటే నా మనసు స్వార్థంగా ఆలోచిస్తుందేమోనని ఆగిపోతున్నాను. మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి జరిగిన ఆ సంఘటన ఎందుకు కారణం కాకూడదన్నా? మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. తొందరగా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి ప్రేమిస్తున్నా అని చెప్పు. దాత్రి ఏమందన్నయ్య? అది ఓ దానికి సంబంధం నచ్చనట్టుంది. దాత్రికి ఏ సంబంధం నచ్చదమ్మా, ఎందుకంటే దాత్రి తనని కాపాడిన వ్యక్తిని ఇష్టపడుతోంది. అందుకే ఈ సంబంధం చేసేస్తే కొన్నాళ్ళకి అదే సర్దుకుపోతుంది. నిజమేరా, దాత్రి నా కన్నబిడ్డ కాబట్టి ప్రతీదీ ఆమె నిర్ణయానికే వదిలేశాను. తొందరగా సంబంధం చేస్తే అన్నీ మర్చి ప్రశాంతంగా ఉంటుంది. ఓ బావగారు. నమస్కారం బావగారు. హలో, చెప్పండి. ఏంటి రేపే ముహూర్తాలా? అలాగే 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 అలాగే
ఓకే ఓకేనండి, నమస్కారం. అంతా మన మంచికే. అదేంట్రా, రేపంటే రేపే, ఎలా పెళ్ళంటే బోల్డ్ ఏర్పాటు చేయాలి, అందరిని పిలవాలి. పాత సామెత ఒకటి ఉంది, అది నీకు గుర్తు చేయకలేదు అనుకుంటాను. అర్థమైంది, ఓకే ఓకే. మీరు ఊరుకోండి, మీరు మరీను అలాగే చేసేద్దామన్నయ్య. ఇప్పటికైనా చెప్పరా బాబు, టెన్షన్తో చేస్తున్నాం. మీకు అందరికి ఒకేసారి చెప్తాను, పదండ్రా. హే రామ్. హే, ఏంట్రా ఇలా వచ్చారు? వీడేదో మ్యాటర్ చెప్తానంటే పార్టీ ఇస్తాడేమో అనుకుని ఇలా వచ్చాం. రే, ఎప్పుడు పార్టీల గోలేనా? రే అభి, విషయం చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా? అదేం మావా, అది చెప్పడానికే కదరా మిమ్మల్ని పని కట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను కదా, ఆ అమ్మాయి కొంపదిచ్చే వ్రతం లేచిపోయిందా? అది కాదురా, ఆ అమ్మాయికి ముందే పెళ్ళి అయిపోయిందా? నన్ను చెప్పనివ్వండిరా. రే, మీ సెటర్లతో వాడిని చంపేస్తున్నారు కానీ కాసేపు ఆపండిరా, వాడిని చెప్పనివ్వండి. ఆ అమ్మాయి నాతో పెళ్లి కొప్పుకుందిరా, 10,000 పోతే పోయాయి కానీ మంచి సలహా ఇచ్చారా. రే, రేపు రాత్రికే నిశ్చితార్థం, మీరందరు తప్పకుండా రావాలి రోయ్. నా డార్లింగ్ నా కోసం వెయిట్ చేస్తోంది, వస్తానే, బాయ్. ఒరే, నాకు చిన్న డౌట్, రేపు ఒకవేళ వాడికి పెళ్ళి అయితే ఏం చేస్తాడ్రా? ఏముంది, వీడు మందు పార్టీలో పూజ చేసినట్టు వాడు శోభన గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటాడు. అంతేనంటావా? అంతే కదా, పదండ్రా. బాయ్ బాయ్ రా. బాయ్ బాయ్. పదండ్రా. ఏరా, వస్తున్నారా వాళ్ళు? అబ్బా, నువ్వు వెళ్ళి లోపల పని చూడు, నేను బయట పని చూస్తా. ఏమే రెడీ అయిందా? కానివ్వండి, తొందరగా టైం అవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం చ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీయకం స్మరామి. అయ్యా, ఈ నెల 7వ తారీఖున పంచమి శుక్రవారం నాడు మూలా నక్షత్ర లగ్నమందు దివ్యమైన ముహూర్తం, మంచి ముహూర్తం. ఆ లగ్నానికే పెళ్లి ఖాయం చేయమంటారా? ఏమంటారు బావగారు? మీరు ఎలా అంటే అలా. సరేనండి, ఇంకొక వారం ఉంది కదా బావగారు, పెళ్లి మేము జరిపిస్తాం. పెళ్లి అయిన వెంటనే US వెళ్ళిపోవాలి. అలాగే, ఓకే. శుభం. అయ్యా, తాంబూలాలు ఇచ్చుకోండి. అమ్మా, దండలు మార్చుకోండి. ఆయనే తే పరాయణే దూర్వారోహణి హరదాశ్చరాకుండరే కాణే సముద్రస్య గృహాయిమే. మా దండలు తీసుకోండి అమ్మా. ఇంత లేటుగా వచ్చారు, ముందే రావచ్చుగా. కంగ్రాచులేషన్స్ రా. ధాత్రి, నా స్నేహితుడు రామ్.